are you all? This is Monica. Welcome to my channel, Monica Multitasking. Stay safe, stay healthy. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఈ రోజు. వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఎక్కువగా పత్తి మొక్కజొన్న పండిస్తారు. కాకపోతే వాటితో పాటుగా ఆకుకూరలు కూడా పండిస్తారు. దాంట్లో ఎక్కువగా పుదీనా పండిస్తారు. సో పుదీనా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా పండిస్తారు? దాని కోసం ఏమేం యూస్ చేస్తారు? అసలు ప్రాసెస్ అంతా ఏంటి? ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే మా డాడీని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళ మాటల్లో కూడా విందాము. అసలు వాళ్ళు ఏమేం యూస్ చేస్తారు, అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో మీ అందరికీ ఒకసారి చూపిస్తాను. నా వెనకాల ఉన్నది మొక్కజొన్న, చూడండి. ఇవి ఇంకా తెంపడానికి అయిపోయినట్టున్నాయి. కాకపోతే వీళ్ళు గింజలు ఎండే వరకు ఉంచుతారేమో. మన మామూలుగా బయట కొనుక్కునే మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, అవి ఈ స్టేజ్లో తెంపేస్తారు. కాకపోతే విత్తనాలకైతే ఇంకా పూర్తిగా ఎండే వరకు ఉంచుతారు. ఇది మాది కాదండి, మా పక్కనే ఉంది. ఒకసారి మీకు చూపిద్దామని తీశాను. సో చూడండి, పుదీనా ఇక్కడుంది, నా ముందే ఉంది, చూడండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను మా నాన్నతో. మా డాడీ అండి, హాయ్ చెప్పు. ఇచ్చాం కదా. ఇప్పుడు ఆ ప్లేస్ ఇక్కడ నుండి ఎక్కడ వరకు, అంటే మీరు మామూలుగా పుదీనా పండించే ప్లేస్ ఎంత ఉంటుంది, ఎకరం అరెకరం అలా? దాదాపుగా 20 గుంటలు ఉంటాయి. 20 గుంటలు అంటే ఎకరంలో సగం? సగం. ఓకే. అసలు పుదీనా ఎలా వేస్తారు, అంటే విత్తనాలు యూజ్ చేస్తారా? నాకు తెలిసి అయితే వేర్లు యూజ్ చేస్తారు. చెప్పండి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? లేదు తల్లి, వేర్లే. ఇప్పుడు జవాన్ లా వేరు తీసుకొచ్చి మేము వేసినాము. అదే ఇప్పటికి అంటే 20 ఏళ్ల క్రితం వేరు తీసుకొచ్చి దాన్ని ఇప్పటి వరకు దాన్నే కంటిన్యూగా చేయడం. ఇప్పుడు 20 గుంటలు ఇటు వేసినాం అనుకో, ఈ 20 గుంటలు మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకో వైపు వేసుకోవాలి. అంటే ఇక్కడ తీసేసి ఆ వేర్లు యూజ్ చేసి ఇంకో మళ్ళా ఇదే వేరు వేరే ప్లాట్ వేయాలి. ఓకే ఓకే. అంటే వేయడానికి ఫస్ట్ ముందు నీళ్లు పెడతారా, లేకపోతే పొడి భూమిలోనే వేసేస్తారా? దుక్కి చేయాలి ఫస్ట్, పొడి దుక్కే దున్నాలి. దున్ని మన వరి నారు మళ్ళా లెక్క చేయాలి మళ్ళు. అంటే వాటర్ ఎక్కువనే పెట్టాలి ఫస్ట్? వరి నారు మళ్ళా లెక్క చేసి ఫస్ట్ మడిలోకి వాటర్ పెట్టి సేమ్ మన వరి నారు లాగానే నీళ్ళలో నీళ్ళలో వేసుకుంటే పోవాలి. పెట్టిన తర్వాత వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? మళ్ళీ పెట్టిన తర్వాత కొయ్యడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది? ఇప్పుడు నేను చేను ఫస్ట్ నారు వేసినాక 1 మంత్లో కోతకు వస్తుంది. ఆ కోతకు వచ్చినాక కూడా మళ్ళా 1 మంత్ టైంలోనే మళ్ళీ కోతకు వస్తుంది. 1 ఇయర్లో 9 కోతలు ఉంటుంది అమ్మా ఇది. అంటే ఒకసారి కోసిన తర్వాత ఒకసారి చూపించు, కోస్తే ఇలా ఉంటది, కోసిందంతా ఇలా ఉంటది. ఒకసారి జూమ్ చెయ్యు, మళ్ళీ కోసిన తర్వాత ఇట్లా దీనికి మళ్ళీ వస్తుంది. అంటే 1 మంత్ లోనే ఇట్లా పెరిగిపోతుందా, లేకపోతే టైం పడుతుందా? ఇదంతా పాకడానికి నాకు తెలిసి కొంచెం టైం పడుతుంది కదా. 1 మంత్? 1 మంత్ లోనే మీరు దూరం దూరం పెట్టినా ఇదంతా అయిపోతుందా? నెలలో ఇదంతా స్ప్రెడ్ అయిపోతుందంట. ఓకే. ఎలా మరి ఎలా కట్ చేస్తారు దీన్ని? జనరల్ గా కుడలతోటి కట్ చేస్తాము. కుడలతోటి కట్ చేస్తేనే వేరు మళ్ళీ భూమిలో ఉండి మళ్ళీ ఎగురు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. నాన్న ఒకసారి అక్కడ కొడవలు ఉంది, ఒకసారి చూపిద్దాము. మామూలుగా గడ్డి తీసే కొడవలు అయితే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది. స్ట్రాంగ్ గా పెద్దగా ఉంటుంది. ఇది చిన్నగా ఉన్నా కూడా షార్ప్ గా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తారు పుదీనాని కట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఇవి ఏ చెట్టు, తాటి చెట్టు, ఈత చెట్టు, ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కట్టలు కట్టడానికి యూజ్ చేస్తారు. నాకు తెలిసి హైదరాబాద్ లో అయితే ఒక్కొక్క దానికి మన రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, ఎలాస్టిక్ రబ్బర్స్ యూజ్ చేస్తారు. వీళ్ళు మాత్రం ఇవి యూజ్ చేస్తారు. మామూలుగా మీరు రెగ్యులర్ గా ఎంతెంత సైజ్ లో కట్టలు కడతారు, అండ్ ఆ కట్ట ఒక్కొక్క కట్టకి మీకు ఎన్ని రూపాయలు పడుతుందో కూడా చెప్పండి. సరే క్లోజ్ తీసుకు. ఇట్లా కట్టలు కడతాం. ఓకే చూడండి, ఈ సైజ్ లో కట్ట ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్ లో అయితే ఇంతకంటే డబుల్ సైజ్ లో ఉంటుంది కట్ట. మరి దేని ప్రైస్ దానికే ఉంటుందేమో. మీకు ఈ కట్టకి ఎంత పడుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి 50 పైసలు పడుతుంది. ఓకే ఓకే. అంటే 1/2 రూపాయి పడుతుంది ఈ సీజన్ లో.
మాది హోల్సేల్ రేట్ 50 పైసలు వాళ్ళు ఇక రిటైల్ అమ్ముకునేటోళ్ళు రూపాయికి ఒక కట్ట అమ్ముకుంటారు అవును అంటే ఈ సైజ్ లో ఒక్కొక్క కట్ట కడతారు కదా రోజుకి ఎన్ని కట్టలు కడతారు ఇలాంటివి 2000 నుంచి 2500 3000 కట్ట కడతారు రోజుకి 3000 కట్ట కడతారు ఓకే ఓకే మేము చిన్నప్పటి నుండి సండే సండే టైం దొరికితే ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అప్పుడప్పుడు ఇట్లా వచ్చేవాళ్ళము మా బాబుకైతే చాలా ఇంట్రెస్ట్ సో మేము ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కి వచ్చినప్పుడు ఒక్క రోజైనా వాడు ఈ చేన్ దగ్గరికి వచ్చి అంత చూసేసి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తాడు ముఖ్యంగా వాటర్ పట్టేటప్పుడు వస్తాడు వాడికి వాడికి వాటర్ లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము ఇప్పుడు కూడా మాతో వచ్చాడు హాయ్ చెప్పు ఒకసారి సో కుదిరితే మీ పిల్లల్ని కూడా ఔటింగ్ కి ఇలాంటి ప్లేసెస్ కి తీసుకురావడానికి ట్రై చేయండి హైదరాబాద్ చుట్టుపక్కల నాకు తెలిసి ఇలాంటి పంటలు కూడా కొన్ని ఉంటాయి ఇలాంటివే కాకుండా అగ్రికల్చర్ కి సంబంధించిన ఎలాంటి పంటల దగ్గరకైనా పిల్లల్ని ఔటింగ్ కి తీసుకెళ్ళండి వాళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది థ్యాంక్ యూ డాడీ మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు మా వ్యూవర్స్ కి అండ్ పుదీనాకే కాకుండా వీళ్ళు కూరగాయలుగా కూడా కొంచెం టమాటా ఇంకేంటి చామగడ్డ ఇలాంటివి ఇవి ఆనియన్స్ నాకు తెలిసి ఇది స్టేజ్ అయిపోయినట్టుంది పువ్వులు కూడా వచ్చాయి విత్తనాలు ఇందులో నుండే వస్తాయి ఇవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ నాకు తెలిసి బ్లాక్ కలర్లో ఉంటాయి వీటి సీడ్స్ మళ్ళీ ఇవే రీయూస్ చేస్తారు వీళ్ళు అక్కడ ఖాళీగా ఉంది చూడండి ఆ ప్లేస్ అంతా ఇంతకుముందు ఆనియన్స్ వేశారు స్ప్రింగ్ ఆనియన్స్ వేశారు అవి ఇప్పుడు తీసేసినట్టున్నారు ఒకసారి ఇది స్వీట్ పొటాటో కందగడ్డ అండి ఇదంతా తవ్వితే బోలెడు స్వీట్ పొటాటో వస్తుంది చూపించు మంచి షో చెట్టు లాగా ఉంది కదా ఇంటి ముందు మనం షో పీస్ పెట్టుకుంటాం కదా అలాంటి చెట్టు లాగా ఉంది కదా చూపించు ఒకసారి కరెక్ట్గా టైంకి వచ్చాము బ్యూటిఫుల్ సన్సెట్ కూడా ఈ టైంలోనే వచ్చేసింది చూసి ఎంజాయ్ చేయండి చూడండి సీనరీ ఎంత సూపర్గా ఉందో పుదీనా అయితే మంచి గ్రీన్ కలర్లో బాగుంది బయట కొనుక్కొచ్చుకొని వండుకోకుండా ఇంట్లోకి అవసరమై సరిపోయేంత టమాటాలు వేసింది అమ్మ ఇక్కడ నుండి అక్కడి వరకు ఉంది చూడండి వాళ్ళు ఇంట్లోకని వేస్తే బోలెడన్ని టమాటాలు వస్తున్నాయి ఈసారి ఇప్పుడు మనం కొన్ని టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాము చాలా వరకు పాడైపోయి ఉన్నాయి వాళ్ళు చాలా వరకు తెంపుకోలేదంట సో బాగున్నంత వరకు మేము కొన్ని తెంపుకుంటున్నాము మేము తీసుకెళ్ళడానికి మా డాడీ కూడా హెల్ప్ చేస్తున్నాడు సో చూడండి ఆయన దగ్గర ఉన్నవైతే సూపర్గా అసలు ఆయన షర్ట్ కలర్లో కలిసిపోయాయి రెడ్ కలర్లో మంచి కలర్లో ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి టమాటోస్ ఫామ్ ఫ్రెష్ టమాటోస్ కదా ఇంక ఇంతకంటే ఫ్రెష్గా మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి సో నేను మా డాడీని ఇందాక కొన్ని క్వశ్చన్స్ వేసేటప్పుడు పుదీనాకి వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి పెడతారని అడిగాను కానీ ఆన్సర్ అప్పుడు చెప్పడం మర్చిపోయాడు ఆయన సమ్మర్లో అయితే డే బై డే పెడతారంట వాటర్ రెయినీ సీజన్లో కానీ వింటర్లో కానీ 4-5 డేస్కి ఒకసారి పుదీనాకి వాటర్ పెడతారంట చూడండి ఎంత రెడ్గా సూపర్గా ఉన్నాయి కదా టమాటోస్ నేను 1 కేజీ 1.5 కేజీ వరకు తెంపుకున్నాను నాతో పాటు తీసుకెళ్ళడానికి వీటితో టమాటో చారు పచ్చడి టమాటో కర్రీ ఏది చేసినా మంచి టేస్టీగా ఉన్నాయి సూపర్ జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి లోపల ఇంకా బోలెడు ఉన్నాయి లోపల తెంపుకుంటే కానీ అసలు అవి మోసుకొని వెళ్ళడం కష్టం కదా అందుకని చాలా వరకు వదిలేసాము వాళ్ళు కూడా చాలా వరకు వదిలేశారు వాళ్ళకి కావలసినన్ని తెంపుకుంటున్నారు మిగతావన్నీ అందులోనే పాడైపోతున్నాయి చూడండి పుదీనాని చిన్న చిన్న కట్టలుగా కడతారు కదా ఆ కట్టలన్నింటినీ 500 500 కౌంట్ చేసి ఇలా మూటల్లో 4 లేదా 5 బ్యాగ్స్ ఇలా రోజు కడతారు వీటిని నైట్ అంతా స్టోర్ చేసి వాటిని నిండుగా వాటర్లో తడిపి కవర్ చేసి పెడతారు దాన్ని వాటిని మార్కెట్కి మార్నింగ్ తీసుకెళ్తారు చూడండి ఇది కూడా ఇంతకుముందు మనం షోకి పెట్టుకునే చెట్టు లాగా ఉంది లీవ్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా చూడండి ఇదంతా ఉంది బాగున్నాయి కదా ఆకులు అండ్ అక్కడ కొన్ని కొన్ని మిరప చెట్లు ఇంట్లోకి సరిపోయేంత ఇక్కడ కొంచెం వరకు ఉంచారు
ఇలా ఉంచితే ఏమవుతుందంటే ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి మీకు ఇంతకు ముందు చూపించాను కదా ఇందులోనే సీడ్స్ తయారైతాయి అలాగే కాకుండా ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి యూస్ అయ్యేంత ఆనియన్స్ కూడా ఇలా వస్తాయి సో పైన విత్తనాలు కింద ఆనియన్స్ వస్తాయి సో ఇలా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోకి సరిపడే కొన్ని కొన్ని ఆనియన్స్ టమాటోస్ పాలకూర మిర్చి ఇలాంటివి అమ్మ పండిస్తూ ఉంటుంది సో ఇలా అయితే మా తమ్ముడికి నాకు అమ్మ వాళ్ళకి సరిపోతుంది ఈ ఆనియన్స్ పక్కనే ఒక లైన్ పత్తి చెట్లు ఉన్నాయి చూపిస్తాను నాకు తెలిసి చాలామందికి పత్తి చెట్లు తెలిసే ఉంటాయి తెలియని వాళ్ళ కోసం దీనికి తెంపుకోవాల్సిన పత్తి ఏం లేదు ఇక్కడ ఉన్నట్టుంది చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది చూడండి ఇక్కడ మధ్యలో మధ్యలో గోంగూర చెట్లు కూడా ఉన్నాయి నాకు తెలిసి ఇవి అవే పడి మొలిసినట్టున్నాయి చాలానే ఉన్నాయి ఇక్కడ ఇదంతా వీళ్ళ మొక్కజొన్న చేను తీసేశారు తీసి అమ్మేశారు కూడా చూపించి అక్కడి నుండి ఆ చెట్టు ఉంది కదా ఇక్కడ నుండి అట్లా లాస్ట్ వరకు ఉంది వీళ్ళది అంతా తీసేశారు ఇప్పుడు మీకు పప్పాయ చెట్టు చూపిస్తానండి ఇక్కడ ఒక 4-5 వరకు ఉంది పప్పాయ చెట్లు అన్ని పోయినట్టున్నాయి ఇది ఒకటి మిగిలి ఉంది బోలెడన్ని పప్పాయలు కాస్తారండి ఎన్ని కాయలు ఉన్నాయో లైటింగ్ అంతా పోయింది కనిపిస్తున్నాయా బోలెడు ఉన్నాయి ఇంకో ఇక్కడ ఇది అయినట్టుంది చూడు తెంపుకుందాము తెంపేసి నేను పట్టుకుంటామండి కెమెరా ఒక నిమిషం చూడండి ఎన్ని పప్పాయాలు ఉన్నాయో అవన్నీ అసలు చాలా పెద్ద సైజులో అవుతాయి అక్కడ మధ్యలో ఒకటి కనిపిస్తుందా అక్కడ అంత సైజులో అవుతాయి మంచి స్వీట్గా ఉంటాయి దారుణంగా ఉండే ఒకసారి అది ఎంత లోతుందో చూపించు వరాల వాడే చూసారు కదండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే అండి వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్.